हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम मन वीडियो तेलुसुकोबोतुन्नाम एंडु खर्जूरालु वाटिनि तिनटं वल्ल कलिगे प्रयोजनालु मरियु आरोग्यानिकि कलिगे मेलेंटो ई रोज मन वीडियोलो तेलुसुकोबोतुन्नाम। अयिते वीडियोलोकि वेल्लबोये मुंदु अंदरिकी ओक चिन्न मनवि, मन चैनल नि एवरैना सब्स्क्राइब चेसुकोनि वाळ्ळु उंटे वेंटने सब्स्क्राइब चेसुकोवाल्सिनगा कोरुतुन्नानु। इप्पुडु मनं वीडियोलोकि वेल्लिपोदां। खर्जूरालु अनगाने मनकि मुंदुगा गुर्तुकोच्चेदि अति तीयनि पंडु। ఇవి పళ్ళుగా ఉన్నప్పుడే కాదు, ఇవి ఎండిపోయిన తర్వాత, ఎండు ఖర్జూరాలు అయిపోయిన తర్వాత కూడా ఇవి చాలా తీయగా ఉంటాయి। అయితే ఇవి ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో పండుతూ ఉంటాయి, మనకి సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండవు। కాకపోతే ఎండు ఖర్జూరాలు మాత్రం నిల్వ చేసుకొని సంవత్సరం పొడవునా తీసుకోవచ్చు। ఈ చెట్లు చూడడానికి ఈత చెట్లను పోలి ఉంటాయి। అయితే ఇవి ఎండు ఖర్జూరాలైనా పండు ఖర్జూరాలైనా సరే చాలా తీయగా ఉంటాయి, అది వీటి యొక్క గొప్పదనం అనుకోవచ్చు। కాయలు పండిపోగానే చెట్టు నుంచి తీసి మామూలుగా ప్యాక్ చేసి విక్రయిస్తారు। అదే ఎండు ఖర్జూరాలు కావాలంటే పండిన గెలల్ని అలాగే చెట్టుకే వదిలేసి బాగా ఎండబెడతారు। ఆ తర్వాత వీటిని తేమ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో కొంతకాలం ఉంచి ఆ తర్వాత ప్యాక్ చేస్తారు। దీనివల్ల ఏమవుతుందంటే ఈ కాయలు మరీ గట్టిగా ఉండకుండా తినడానికి కాస్త వీలుగా అనువుగా ఉంటాయి। అయితే ఎండు ఖర్జూరాలను అలా నేరుగా తినేకంటే వీటిని బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకొని రాత్రిపూట నీటిలో నానబెట్టుకొని ఒక స్పూను లేదా రెండు స్పూన్లు ఉదయాన్నే పరగడుపున వాటర్ తాగితే ఆ నీళ్లు వడకట్టుకొని చాలా మంచిది। ఆ నీటిలో కొద్దిగా తేనె కలిపి చంటి పిల్లలకు తాగిస్తే ఇంకా మంచిది। అయితే వేసవిలో వడదెబ్బ కొట్టకుండా ఉండాలంటే వీటిని కనీసం ముక్కలుగా అయినా చేసి నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఖాళీ గడుపుతో తాగాలి, అంటే పరగడుపుని తీసుకోవాలన్నమాట। ఇలా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఎండు ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్ అనేది అసలు ఉండదు, పైగా ఇది మనం రోజు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది। పైగా దీంట్లో పోషక విలువలు చాలా ఉన్నాయి, విటమిన్స్, మినరల్స్, అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయి। పైగా వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మజిల్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి, ఎముకలు గట్టిపడతాయి। కొత్తగా జిమ్కు వెళ్ళి వ్యాయామం చేసేవారు త్వరగా అలసిపోకుండా ఉండాలంటే వీటిని ప్రతిరోజు తీసుకుంటే ఎముకలు చాలా గట్టిగా దృఢంగా ఉంటాయి। ఒక్కోసారి బాగా నీరసంగా కానీ లేదా బాగా ఆకలిగా కానీ అనిపిస్తూ ఉంటుంది, అటువంటప్పుడు ఖర్జూరాలను కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తక్షణ శక్తి లభిస్తుంది। ఎందుకంటే ఇది ప్రకృతి సిద్ధంగా లభించే పండు కాబట్టి దీంట్లో సహజమైన గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఉంటాయి। దానివల్ల బాగా ఆకలి వేసినప్పుడు ఈ ఖర్జూరాలు నాలుగు తీసుకుని మంచి నీళ్ళు తాగితే వెంటనే శక్తి వస్తుంది। వీటికున్న గొప్పదనం ఏమిటంటే ఇవి ఎడారి ప్రాంతాల్లో పెరిగినప్పటికీ కూడా ఇవి చాలా తీయగా ఉంటాయి। అంతేకాదు ఇందులో విటమిన్ ఏ, సి మరియు బి1, బి2, బి3, బి5లు కూడా ఉన్నాయి। కాబట్టి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు అవి మానేసి ఈ ఖర్జూరాలతో తయారు చేసిన సిరప్పులు తీసుకుంటే మంచిది। పైగా మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవాళ్ళు, ఆ సమస్యతో బాధపడేవాళ్ళు త్వరగా ఉపశమనం పొందాలంటే తరచుగా ఖర్జూరాలు తీసుకోవాలి। పైగా వీటి యొక్క గింజలు, అదే అంటే విత్తనాలు 2000 సంవత్సరాల తర్వాత కూడా మొలకెత్తడానికి అనువుగా ఉంటాయి, పైగా ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది। అందుకే వీటిని రాయలసీమ, అనంతపురం జిల్లాల్లో కూడా పండించడానికి రైతులు సంసిద్ధమవుతున్నారు। ఎందుకంటే వీటిని పండించడానికి ఎక్కువ నీరు అవసరం లేదు, పైగా మంచి ఆదాయం వస్తుంది। సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు మన వీడియో ఇది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం।